హుజరాబాద్ ఉప ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ వాదులకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న పోరన్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యం ఉన్న వ్యక్తి కానందునే సికండిలను అడ్డం పెట్టుకొని కొట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక పెద్ద పాపాయపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ముందుకెళ్లారు. 2014 ముందు మాత్రమే కేసీఆర్ ఉద్యమకారుడని ఇప్పుడు మాత్రం పిరికి పందాని ఆరోపించారు ఈటెల. అటు కేసీఆర్ అహంకారం అణగాలంటే ఈటెల రాజేందర్ అసెంబ్లీకి వెళ్లాలని, అందుకు మీరంతా ఆయన్ని దీవించి భారీ మెజార్టీ బంగారు కుటుంబంగా మారిందని ఒక్కసారి మనం గుండె మీద చేయేసుకొని మనం ప్రశ్నించుకోవాలి. కేసీఆర్ గారిని ప్రశ్నించాలి. కేసీఆర్ అల్లుడు వస్తున్నాడు ఇంటికి. ఊంటే కేసీఆర్ అల్లుడు వస్తున్నాడు. అయ్యా ఇంటింటికి ఉద్యోగ మంత్రి ఆ హరీష్ రావు ఏం చేసిండు? ఉన్నటువంటి ఉద్యమకారులకు అందరికీ తెలంగాణ దాంట్లో కీలక పాత్ర పోషించిన మీ అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? ఈ కేసీఆర్ కుటుంబం కాదా, ఈ హరీష్ రావు కాదా అని ఒక్కసారి మనం అందరం ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఆ బిడ్డలను రెచ్చగొట్టి ఆ బిడ్డల మీద పెట్రోల్ పోసుకుంటే చేతికి అగ్గిపెట్ట ఇచ్చి అంటించుకోరా బిడ్డ అని చెప్పి ఉద్యమానికి ఊపి ఉద్యమాన్ని పెద్ద ప్రజలకు ఇచ్చిన హామీల రెండు బెడ్రూమ్ల ఇండ్లే కావచ్చు, ఇంటింటికి ఉద్యోగమే కావచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తే కావచ్చు, ఎవరైతే ఉద్యమం కోసం పోరాటం చేసిండో వాళ్ళందరూ ఏమన్నారు? అయ్యా కేసీఆర్ గారు పక్క తప్పుకుంటే ఆ పదవికి అర్హుడు ఈటెల రాజేందర్ గారు, కానీ కేటీఆర్ కాదు అన్నాడు. ఆయన గౌరవాన్ని తీసి అవమానించినటువంటి విధంగా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తే దేవుడు అనేవాడు ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడు? ఇటువంటి దుర్మార్గుల ఆట కొంతకాలమే నడుస్తుంది. ఆ ఆట కట్టేయడానికి ఈరోజు భగవంతుడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు రాజేందర్ గారు బయటకు వచ్చిండు. బీజేపీ పార్టీ అంకుర చేర్చుకున్నది ఈ రోజు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈరోజు రాజేందర్ గారు మీ ముందుకు వచ్చిండు. ఆ డబ్బు సంచులతో మద్యం ఏరలైపోతుంది నా హుజరాబాద్ లో. ఆ డబ్బు సంచులతో రాజకీయ కార్యకర్తలు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఆ డబ్బు సంచులతో ఏ సంఘానికంటే ఆ సంఘానికి పవనాలు, ఏ కులానికంటే ఆ కులానికి గుళ్ళు, ఏ వ్యక్తిని అంటే ఆ వ్యక్తిని కొనుక్కొని ఇతరుల మీద దాడి చేసే నీచానికి ఒడిగట్టండు కేసీఆర్. 6 నెలలుగా చూస్తున్నాం, ఇక్కడ 6 నెలలుగా చూస్తున్నాం. ఇప్పుడే కార్ల వస్తువు అనుకుంటున్నాం మా అన్నక్క నేను. కార్యకర్తల కోసం నాయకుడు పని తప్పించేది, నాయకుడి కోసం కార్యకర్తలు ప్రాణించడం సంప్రదాయం ఉండే. మానవ సంబంధాలకే మరో అర్థాన్ని నేర్పిన నాయకుడు కేసీఆర్ మానవ సంబంధాలకు మరో అర్థాన్ని నేర్పాడు. ఒక్కసారి సర్దిదింటే రేవు తలుచుకున్న తెలంగాణ ఇవాళ తిన్న ఇంట్లోనే ఏం చేస్తారుగా పనిచేసి పరిస్థితి. ఇవాళ నాలాంటి మీద ఇవాళ కుట్రలు మొదలుపెట్టలే కేసీఆర్. 2016 నుంచి కుట్రలు మొదలుపెట్టాడు. మా పంచాయతీ ఇవాళ కాదు, మా పంచాయతీ 2016 నుంచి మొదలైంది. మేము స్వయంగా నేను మా సహచర శాసనసభ్యులం అందరం కలిసి అప్పుడు బుడిగ శోభక్క గారు ఉన్నారు కూడా, మాకేదో జిల్లాల సమస్య వచ్చింది, సమస్య వస్తే ముఖ్యమంత్రి కలుద్దాంపా అని చెప్పి బయలుదేరిన 2 కార్లు మా కార్లు ప్రగతి భవన్ ముందు ఆపబడ్డాయి, గేట్ కాడ ఆపబడ్డాయి. మాకు పరిచయం అయిపోయింది. అంటే మా వాళ్ళకున్న భావన రాజేంద్రన్న కుడి భుజం, రాజేంద్రన్న ఎడమ భుజం, రాజేంద్రన్న కేసీఆర్ తమ్ముడు, రాజేంద్రన్న